బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ ప్రభాస్ కి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో మిగిలిన రాష్ట్రాలలో తెలుగు హీరోలలో ఏ హీరోని గుర్తు పట్టినా పట్టకున్నా ప్రభాస్ ని మాత్రం గుర్తుపడుతున్నారు. ఇండియాలో ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా సెల్ఫీల కోసం అభిమానులు వెంట పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటని తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని చెన్నై ఎయిర్పోర్ట్ లో ప్రభాస్ ఇక్కడ నన్నెవరు గుర్తుపడతారులే అనుకున్నాడో ఏమో కానీ తలదించుకుని సైలెంట్ గా వెళ్లిపోతున్నాడట. అయితే ఇంతలో కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఫోన్లు పట్టుకుని సెల్ఫీల కోసం ప్రభాస్ వెనకపడ్డారట. ఒక సెల్ఫీ అయినా దిగుదామనే ఉద్దేశంతో ప్రభాస్ వెనకపడ్డారు. ముఖ్యంగా కొందరు అమ్మాయిలు ప్రభాస్ తో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. ఈ ఘటనను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచడంతో వెలుగులోకి వచ్చింది. అయితే ప్రభాస్ మాత్రం కొందరితో ఫోటోలు దిగి వెళ్లిపోయాడట. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా ప్రభాస్ ఎన్నో ఏళ్ల తర్వాత తన కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని ప్రభాస్ తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా తెలిపారు. చాలా రోజుల తర్వాత కొత్త చిత్రాన్ని మొదలుపెట్టాను. సుజిత్ ప్రమోద్ వంశీ టీమ్ తో వర్క్ చేస్తున్నందుకు చాలా ఆతృతతో ఉన్నాను. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు అని ప్రభాస్ పేర్కొన్నాడు. కాగా ప్రభాస్ కొత్త చిత్రానికి కృష్ణంరాజు క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.